లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్టు చేయగా ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. తాజాగా ఇదే కేసులో సిబిఐ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా తమ పిటిషన్ విచారించాలని వారు కోర్టును కోరారు. నోటీసులు లేకుండా సిబిఐ కవితను జైల్లో ఎలా అరెస్ట్ చేస్తుందంటూ ఆమె తరపు లాయర్ మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత అరెస్టుపై బుధవారమే సిబిఐ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ కు కోర్టు అనుమతించినట్టుగా తమకు తెలిసిందన్నారు. అయితే తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కవితను అరెస్ట్ చేశారని, దీనిపై కవిత భర్తకు మాత్రమే సమాచారం ఇచ్చారని తెలిపారు. కవిత సిబిఐ కస్టడీని వ్యతిరేకిస్తామని, ఆమె కేసు దర్యాప్తునకు చక్కగా సహకరిస్తున్నారని మోహిత్ రావు స్పష్టం చేశారు. అంతకుముందు కవితను సిబిఐ అరెస్ట్ చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు అత్యవసర పిటిషన్ ఫైల్ చేశారు. తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని, అందుకే ఈ కేసులో తాను ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేనంటూ సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ చెప్పారు. తన ఎదుట కేవలం అత్యవసరమైన జడ్జిమెంట్లపైనే వాదనలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రేపు సిబిఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించబోతున్నారు అధికారులు. కవితను కోర్టులో హాజరుపరిచి సిబిఐ రిమాండ్ రిపోర్ట్ సమర్పించనుంది. అనంతరం సిబిఐ కేంద్ర కార్యాలయానికి కవితను తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 6న ప్రశ్నించింది. కవిత విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తున్న సిబిఐ మరోసారి కవితను అరెస్ట్ చేసింది. వ్యతిరేకంగా ఆధారాలుండడంతో కవితను సిబిఐ అధికారులు అదుపులో తీసుకున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టబోతోంది సిబిఐ. రేపు నేరుగా తీహార్ జైలు నుండి కవితను తీసుకురాబోతున్నారు అధికారులు. రేపు కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టి వారం రోజుల కస్టడీకి అనుమతించాలని సిబిఐ కోరనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా జైలు అధికారులకు సిబిఐ సమాచారం ఇచ్చింది. ఐపీసీ 477-120B పీసీ యాక్ట్ 7 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేసినట్టుగా తెలిపింది. ప్రస్తుతం తీహార్ జైల్లో 6వ నంబర్ జైల్లో కవిత ఉన్నారు. జైలు అధికారుల ద్వారా అరెస్ట్ చేసిన సమాచారం పంపించింది సిబిఐ. గత నెల 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం తమ విచారణకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టును పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 5న కవిత విచారణకు సిబిఐకు కోర్టు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 6న కవితను తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణకు కవిత సహకరించడం లేదని ఆరోపిస్తూ ఇవాళ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ 7 అరెస్ట్ చేసింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను గత ఏడాది సెప్టెంబర్ 27న అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని, గత ఏడాది 8న కవిత అకౌంటెంట్ గోరింట్ల బుచ్చిబాబును సిబిఐ అదుపులో తీసుకుంది. ఇక ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సైతం గత ఏడాది ఫిబ్రవరి 26న, బ్రిట్కో సేల్స్ డైరెక్టర్ అమన్దీప్ ధల్ను 2023 ఏప్రిల్ 18న అరెస్ట్ చేశారు. గత ఏడాది దినేష్ అరోరాను సిబిఐ అరెస్ట్ చేయగా ఆయన అప్రూవర్గా మారాడు. ఇక తాజాగా ఇవాళ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. కవిత గారిని సిబిఐ పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తీహార్ జైల్లో కవిత గారిని అరెస్ట్ చేశారని. సో దాన్ని కోరుకునే మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా, కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది. డ్యూటీ కోర్టులోకి వచ్చింది ఈరోజు. డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం 10 గంటలకు తీసుకోవడం. వారి భర్తకి కూడా ఆఫ్టర్నూన్ రావడం జరిగింది అరెస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ నిన్న వాళ్ళకు పిటిషన్ మూవ్ చేయడం జరిగింది కోర్టు ముందు. ఆ పిటిషన్ మూవ్ చేశాక మాకు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా మూవ్ చేయడం నిన్ననే ఆర్డర్ పాస్ చేయడం కూడా నిన్ననే జరిగింది. సో అది తప్పని మేము కోరుతున్నాం. మాకు కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏ అప్లికేషన్ వేసినా అదర్ సైడ్కి నోటీస్ ఇవ్వాలి, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఇది 2వ సారి, ఇది మొదటిసారి కాదు.